మెదక్ జిల్లా రామయ్యపేటలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్లో ఓ విందుకు వెళ్లి వచ్చిన బట్టల వ్యాపారికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ బట్టల వ్యాపారికి కరోనా వ్యాధి పాజిటివ్ రావడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ఆ బట్టల వ్యాపారం షాపు వద్ద ఇంటి వద్ద బారికెట్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఆ వ్యాపారి ఇంట్లో ఉన్న వ్యక్తులను హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు వారు కూడా బయటకు రావద్దని, అవసరమైతేనే ఒకరు రావాలని అధికారులు ప్రజలకు సూచించారు. రామయ్యపేట పట్టణం అంతా హై అలర్ట్ చేశారు. షాపులు మూసివేసి సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యాపారి ఇంటిలోని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ ముద్రలు వేశారు. దానికోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి సిఏ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, మా కౌన్సిలర్స్ అందరం కూడా వచ్చి ఇది ఈ హౌస్ను క్వారంటైన్ చేసినాం. ఈ నాలుగు సైడ్లో దిగ్బంధించి వీళ్లకు, ఈ గల్లీ వాళ్లకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పేస్తున్నాం. 7 డేస్ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు వెళ్లకుండా చూస్తాం. భయపడొద్దని మరొకసారి చెప్తున్న ప్రజలందరూ కూడా, ఎందుకంటే భయపడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకేదో అనుకోవడం చేయడం అట్లానే కాకుండా ఎవరింట్లోనో వాళ్ళే ఉందాం. అవసరం ఉంటేనే బయటకు వచ్చే అవకాశం ఉంటేనే ఎమర్జెన్సీ అయితే రండి. ఒక 10 రోజులు 15 రోజులు మనం ఓపిక పడితే అది క్లోజ్ అయిపోతే మిగతా వాళ్ళకు కూడా ఎవరికి ఏం లేదనుకుంటే మళ్ళీ మనం రొటీన్గా మన పని మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, వర్షాకాలం స్టార్ట్ అయింది, వెదర్ చేంజ్ అయింది, వాతావరణం అంతా కూడా చేంజ్ అయింది. కొంత జలుబులు వస్తున్నచ్చు, సర్ది అవుతున్నచ్చు, జ్వరాలు వస్తున్నచ్చు. ఏమాత్రం మనకు కొద్దిగా తేడా అనిపించినా మెడికల్ వాళ్ళకి కానీ, పోలీస్ వాళ్ళకి కానీ, లేదంటే మున్సిపల్ మన చైర్మన్ గారికి కానీ, మీ వార్డు కౌన్సిలర్ కానీ, ఎవరికైనా ఫోన్ ద్వారా ఫస్ట్ సంప్రదించండి.